Hi all, welcome back to my channel Sita and Praneeth. Ee roju video lo goru chikkudu fry ala tayar chesukovali chuddamu. So daniki munduga oka bowl teeskuni, bowl lo water veskuni, vaatlo manam goru chikkudulu annitini udakabettukundamu. Oka 2 to 3 times mundugane wash chesukona tarvata maatrame manam udakabettukovali. So ala udakabettukunna tarvata ivi baaga udikina tarvata ilaaga manam dinilonchi water anedi separate chesukundamu. Tarvata chinna chinna mukkal kinda cut chesukoni pakkana pettukundamu. Next ippudu వేరొక పాన్ తీసుకోండి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సో ఇక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే వీటిని బాగా మగ్గనివ్వాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. సో ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని, సో ఇలా గోరుచిక్కుడు ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎంతో సేపు కుక్ చేసుకోకర్లేదు. ఇలాగా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకుని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. కారం కొంచెం మీరు ఎక్కువ ఇష్టపడితే కనుక కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మీకు కనుక గరం మసాలా పొడి ఇష్టం ఉంటే కనుక పైన మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. సో అంతే, ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు ఫ్రై రెడీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.